టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజీ భార్యపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. షాపింగ్ కు బయలుదేరిన జడేజా భార్య దివా సోలంకి నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు రాంగ్ రూట్లో వస్తున్న కానిస్టేబుల్ అహీర్ పల్సర్ మోటార్ సైకిల్ ఎదురెదురుగా స్వల్పంగా ఢీకొన్నాయి. దెబ్బలేమైనా తగిలాయా అని ఆ కానిస్టేబుల్ను రివా వకాబు చేసేలోగానే అతడు తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ దశలో ఆమె జుట్టు పట్టుకొని కొట్టబోగా తాము రక్షించామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన రివాను జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ కలుసుకుని స్వయంగా ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం పోలీసులు కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. మహిళపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, దీనిపై విచారణ జరిపి సంజయ్ అహీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ తెలిపారు. కాగా 2017లో కూడా రివా ఓ యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకుంది. ఆమెకు తమ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని, కానిస్టేబుల్పై పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.